हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु व्यवसाय। रैतु मित्रुलंदरिकी नमस्कार। बेयर कंपनी वारी कॉन्फिडर गुरिंची वीडियो तेलुसुकुंदाम। कॉन्फिडर एला उंटुंदी, दीन योक्क टेक्निकल कंटेंट एमुंटुंदी, इदी एटुवंटि पंटलपै पिचिकारी चेसुकोवच्चु, कॉन्फिडर ए पंट ए पुरुगुलनु कूडा नियंत्रिस्तुंदी, ए पंटलपै पिचिकारी चेसुकोवच्चु, अदे विधंगा दीन योक्क मोतादु एंत, दीन योक्क धर एंत संबंधिंचि ई कॉन्फिडर गुरिंचि पूर्ति समाचारं कूडा ई वीडियोलो अयिते तेलुसुकुंदाम। అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. ముందుగా వీడియోలోకైతే వెళ్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే బేర్ కంపెనీ వారి కాన్ఫిడర్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. ఇందులో టెక్నికల్ కంపోజిషన్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇమిడాక్ లో పీరియడ్ 17.8% ఎస్ఎల్ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది ఒక సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్గా పురుగులపై పనిచేస్తుందన్నమాట. దీనిని పంటలలో వచ్చేటటువంటి రసం పీల్చే పురుగుల నివారణ కోసం దీనిని పిచికారీ చేసుకోవచ్చు. ఇది దీని పంటలపై పిచికారీ చేసినప్పుడు ఆకులు పైనుండి క్రింద వరకు వ్యాపించి ఒక సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్గా ఇది పనిచేస్తుందన్నమాట. ఇది మందు పిచికారీ చేసినప్పుడు రసం పీల్చే పురుగుల యొక్క నాడీ వ్యవస్థపై పనిచేసి ఆ పురుగులను సమర్థవంతంగా ఇది నియంత్రిస్తుంది. దీనిని ఎటువంటి పంటలపై పిచికారీ చేయాలి మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగు నివారణ కోసం దీనిని పిచికారీ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పత్తి కానీ, మామిడి కానీ, వరి, వంకాయ, బీర, మిరప, అన్ని రకాల కూరగాయల పంటలతో పాటు అన్ని రకాల వాణిజ్య పంటలలో కూడా దీనిని మనము రసం పీల్చే పురుగు నివారణకు పిచికారీ చేసుకోవచ్చు. ఇది పంటలపై పిచికారీ చేసినప్పుడు ఇది పురుగుల యొక్క నాడీ వ్యవస్థపై పనిచేసి ఇది పంటలపై 15 రోజుల వరకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క మొతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 70 ml 150 లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క ధర విషయానికి వస్తే మార్కెట్లో మనకు 70 ml వచ్చేసి 100 ml వచ్చేసి ఒక 400 నుండి 450 రూపాయల మధ్యలో అయితే ఉండవచ్చు. ఇదే ఫ్రెండ్స్ బేర్ కంపెనీ వారి కాన్ఫిడర్ గురించి పూర్తి సమాచారం అయితే మీకు తెలిసిందనుకుంటున్నాను. రసం పీల్చే పురుగులను అయితే ఇది సమర్థవంతంగా నివారిస్తుందని చెప్పవచ్చు. ఇది రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. రైతులకు ముఖ్య గమనిక, ఈ మందును కనుక మనం పిచికారీ చేయాలనుకున్నప్పుడు ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అప్పుడే దీని యొక్క ఫలితం అనేది సమర్థవంతంగా ఇది పురుగులపై సమర్థవంతంగా అనేది పనిచేస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి నాకు మోటివేషన్ ఉంటుంది. నేను మోటివేట్ అయితే నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ తోవడానికి నాకు మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.